Hello everyone, I am Padmini from CRR Women's College, working as a lecturer in Computer Science Department. Today I would like to explain one new topic, which is nothing but metrics. So girls, this topic will comes in three videos, so please follow it carefully in an order wise. Okay, so metrics. So in metrics anedi mana start chese mundara three terms gurinchi manam telusukovali. Aa three terms enti ante, one is measure, second one is measurement, and third one is indicator. Okay, so measure ante enti, measurement ante enti, indicators ante enti anedi manam mundu telusukovali. So deen ivi ardham avadam kosam meeku oka general example tho cheptanu. So general ga manam oka dress ni stitching ivadaniki manam tailor daggariki veltam. So manam once వెళ్ళినప్పుడు కస్టమర్ దగ్గర నుంచి వాడు కస్టమర్ని ఏమడుగుతాడు టైలర్, సో మెజర్మెంట్స్ ఇవ్వండి, అసలు మీకు ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ నేను డిజైన్ చేసి ఇవ్వాలి అని. సో దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ విచ్ ఆర్ గ్యాదర్డ్ ఫ్రమ్ ది కస్టమర్. సో అలా అడిగినప్పుడు ఈ కస్టమర్ ఏం చేస్తాడు, ఇండివిజువల్ మెజర్స్ అనేవి ఇస్తాడు, అంటే హ్యాండ్స్ ఇంత, లెగ్స్ ఫ్యాంట్ కింత అండ్ ఫ్రంట్ నెక్ ఇంత, బ్యాక్ నెక్ ఇంత అనేది సమ్ ఇండివిజువల్ మెజర్స్ అనేవి ఇస్తారు. సో ఆ మెజర్స్ అన్నిటినీ కలిపితే ఫామ్ అయ్యేది మెజర్మెంట్. అన్నీ రాసుకుంటారు కదా ఒక బుక్లో, అవునా? సో వాటిలన్నిటినీ మెజర్మెంట్స్ అంటాం. ఇప్పుడు అర్థమైందా మెజర్ అంటే మెజర్మెంట్స్ అంటే ఏంటో? సో ఇప్పుడు అవే మెజర్మెంట్స్ని మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఏమని పిలుస్తాము అంటే మెట్రిక్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఈ మెట్రిక్స్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇండికేటర్. ఇండికేటర్ అంటే కలెక్షన్ ఆఫ్ సెవరల్ మెట్రిక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇండికేటర్. కలెక్షన్ ఆఫ్ మెజర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మెజర్మెంట్ అండ్ కలెక్షన్ ఆఫ్ మెట్రిక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇండికేటర్. సో ఇది ఒక్కటి అర్థం అవడం కోసం మీకు ఒక ఎగ్జాంపుల్. సో ఒక కాంప్లెక్స్ ప్రాజెక్ట్ని ఒక సింగిల్ పర్సన్ చేత ఒక సింగిల్ డేలో మనం డెవలప్ చేయించలేము. ఒకవేళ డెవలప్ అయినా ఆ ప్రోడక్ట్ అనేది 100% కస్టమర్ని సాటిస్ఫై చేస్తుంది అనేది నేను అష్యూరెన్స్ ఇవ్వలేను, అవునా? సో అందుకని నా దగ్గర ఉన్న ప్రాజెక్ట్ని నేను నెంబర్ ఆఫ్ టాస్క్గా డివైడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 5 టాస్క్గా డివైడ్ చేశాను. ఒక్కొక్క టాస్క్ని ఒక్కొక్క టీమ్ మెంబర్ పెర్ఫామ్ చేస్తున్నాడు. సో ఆ టాస్క్ని ఆ పర్టికులర్ టీమ్ మెంబర్ పెర్ఫామ్ చేయడానికి వాడికి ఇన్పుట్ అనేది కావాలి కదా. ఆ ఇన్పుట్ని ఎవరు డిఫైన్ చేస్తారు? ప్రాజెక్ట్ మేనేజర్ డిఫైన్ చేస్తాడు. సో ఆఫ్టర్ కలెక్టింగ్ ద ఇన్పుట్ దే కెన్ ప్రాసెస్ ద ఇన్పుట్ అండ్ గివ్స్ ది అవుట్పుట్ టు ది ప్రాజెక్ట్ మేనేజర్. అలా ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబరు వాళ్ళకంటూ ఆ టాస్క్ డెవలప్ చేయడానికి కొన్ని ఇన్పుట్ అనేది కావాలి. సో దాన్ని మెట్రిక్స్ అంటాం. ఓకే, సో ఆ కలెక్షన్ ఆఫ్ ఆల్ మెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపితే యాక్చువల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మనం ఏదైతే డెవలప్ చేస్తున్నామో దానికి కావాల్సిన మెట్రిక్సే కావి. సమ్ ఆఫ్ ఆల్ మెట్రిక్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ ఇండికేటర్. ఓకే, ఇప్పుడు అర్థమైందా మెజర్ అంటే ఏంటో, మెజర్మెంట్ అంటే ఏంటో, అండ్ అలాగే ఇండికేటర్ అంటే ఏంటో. ఇండివిజువల్ మెజర్స్ ఏవైతే ఆ టాస్క్ని పెర్ఫామ్ చేసే వాళ్ళకి మనం ఇస్తామో ఆ మెజర్స్ అన్నిటినీ కలిపితే ఫామ్ అయ్యేది మెట్రిక్. అలాంటి మెట్రిక్స్ ప్రతి టీమ్ మెంబర్కి అవసరం అవుతాయి. సో కలెక్షన్ ఆఫ్ ఆల్ మెట్రిక్స్నే మనం ఇండికేటర్ అంటాం. ఓకే, సో అర్థమైందమ్మా ఇప్పుడు ఆ త్రీ టర్మ్స్ యొక్క డెఫినేషన్. నౌ వీఆర్ గోయింగ్ టు ద యాక్చువల్ టాపిక్ మెట్రిక్స్ ఇన్ డెప్త్. ఆల్దో ద టర్మ్స్ మెజర్, మెజర్మెంట్ అండ్ మెట్రిక్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఇంటర్చేంజబ్లీ, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ ద సూటబుల్ డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. సో ప్రతి ప్రాజెక్టుకి ఒకే మెట్రిక్స్ని మనం ఎస్టిమేట్ చెయ్యం. ఒకే మెట్రిక్స్ తీసుకుని అన్ని ప్రాజెక్ట్స్ డెవలప్ చేయలేం.
ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క మెట్రిక్స్ అనేవి అవసరం అవుతాయి. నో టూ ప్రాజెక్ట్స్ కెన్ హ్యావ్ ద సేమ్ మెట్రిక్స్ ఫర్ డెవలపింగ్. ఓకే, సో అలా ప్రతి ప్రాజెక్ట్ వేరే అదర్ ప్రాజెక్ట్ యొక్క మెట్రిక్స్తో వేరియేషన్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం డెవలప్ చేసేది స్మాల్ సైజ్ ప్రాజెక్ట్ అనుకోండి, రిక్వైర్మెంట్స్ తక్కువ ఉంటాయి, అంటే మెట్రిక్స్ తక్కువ ఉంటాయి. అదే మనం డెవలప్ చేసేది కాంప్లెక్స్ సైజ్ ప్రాజెక్ట్ అనుకోండి, మెట్రిక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అలా వ్యారీ అవుతూ ఉంటాయి ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. విత్ఇన్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాంటెక్స్ట్, ఏ మెజర్ ప్రొవైడ్స్ ఏ క్వాంటిటేటివ్ ఇండికేషన్ ఆఫ్ ద ఎక్స్టెంట్ అమౌంట్ డైమెన్షన్. ఇవన్నీ మెజర్స్ అంటాం. వీటన్నిటినీ మెట్రిక్స్గా డెవలప్ చేసుకుంటాం. సో దట్ ఆ మెట్రిక్స్ని మనం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాము అంటే ఫర్ సక్సెస్ఫుల్లీ డెవలపింగ్ ద ప్రోడక్ట్, దాని యొక్క క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ రావడానికి మనం ఈ విధంగా మెట్రిక్స్ అనేవి ఫాలో అవుతాం. మెజర్మెంట్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ డిటర్మైనింగ్ ఏ మెజర్. సో మెజర్మెంట్ అనేది దేని నుంచి వస్తుందని చెప్పాను, ఇన్ డిటర్మైనింగ్ ది మెజర్. ఇండివిజువల్ మెజర్స్ అన్నిటినీ కలిపితే ఫామ్ అయ్యేది మెట్రిక్స్. వెన్ ఏ సింగిల్ డేటా పాయింట్ హ్యాస్ బీన్ కలెక్టెడ్, మెజర్ అండ్ ఎస్టాబ్లిష్డ్. సో డేటా అంటే ఏంటమ్మా, ఇన్పుట్. అంటే ఆ టాస్క్ వన్కి కావాల్సిన ఇన్పుట్స్ అనేవి చాలా ఉంటాయి. నేను ఏవేవైతే ఇన్పుట్స్గా గ్యాదర్ చేశానో వాటన్నిటిలో ఏదైతే నాకు బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తుందో వాటిల్నే నేను కన్సిడర్ చేస్తాను. ఎలా కన్సిడర్ చేస్తాను అంటే బై అనలైజింగ్ ద రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఆ రిక్వైర్మెంట్స్లో నుంచి నాకు ఏదైతే అవసరం అవుతాయో వాటిల్నే నేను కలెక్ట్ చేస్తాను, వాటిల్నే నేను మెట్రిక్స్గా డెవలప్ చేసుకుంటాను. ఓకే, మెజర్మెంట్ అక్కర్స్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ డేటా పాయింట్స్. అంతే కదా, మెట్రిక్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, కలెక్షన్ ఆఫ్ మెజర్స్. సో నీకున్న డిఫరెంట్ డేటా పాయింట్స్లో నుంచి నీకు బెస్ట్ ఏదో అదే సెలెక్ట్ చేసుకుంటావు అని చెప్పాను. సో వాటిల నుంచేగా ఫామ్ అయ్యేది మెట్రిక్. సాఫ్ట్వేర్ మెట్రిక్ రిలేట్స్ ద ఇండివిజువల్ మెజర్స్ ఇన్ సమ్ వే. సో అలాగే సాఫ్ట్వేర్ మెట్రిక్ రిలేట్స్ ద ఇండివిజువల్ మెజర్స్, అంటే ఇండివిజువల్గా టాస్క్ వైజ్ మెట్రిక్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఫౌండ్ పర్ రివ్యూ, ఆర్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఫౌండ్ పర్ పర్సన్ అవర్ ఎక్స్పెండెడ్ ఆన్ రివ్యూస్. సో రివ్యూస్లో అంటే ప్రతి టాస్క్ అయిన తర్వాత రివ్యూస్ కండక్ట్ చేస్తాము, ఆ రివ్యూస్ అనేవి కస్టమర్కి ఇవాల్యుయేట్ చేస్తాము. సో కస్టమర్ కనుక సాటిస్ఫై అయితే దాని నెక్స్ట్ టాస్క్ని డెవలప్ చేస్తాం. ఒకవేళ వాడు సాటిస్ఫై అవ్వకపోతే ఆ టాస్క్లోనే ఏదో ప్రాబ్లం రాబట్టి ఆ ప్రాబ్లం ఏ ఏరియాలో వచ్చిందనేది మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఏం చేస్తామంటే రెక్టిఫై చేస్తాము అని. సో ఇవన్నీ కూడా దేని మీద రిలేటెడ్గా బేసిక్గా ఉంటుంది అంటే సాఫ్ట్వేర్ మెట్రిక్స్ అన్నమాట. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కలెక్ట్స్ మెజర్స్ అండ్ డెవలప్స్ మెట్రిక్స్ సో దట్ ఇండికేటర్స్ విల్ బీ అప్టైన్. అంటే ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు అంటే మెజర్స్ని కలెక్ట్ చేస్తాడు, తర్వాత దాని నుంచి మెట్రిక్స్ని డెవలప్ చేస్తాడు, తర్వాత దాని నుంచి ఇండికేటర్స్ అనేవి డెవలప్ చేస్తాడు. అంటే మెజర్స్ నుంచి మెట్రిక్స్ ఫామ్ అవుతాయి, మెట్రిక్స్ నుంచి ఇండికేటర్ ఫామ్ అవుతుంది. అండ్ ఇండికేటర్ ఈజ్ ఎ మెట్రిక్ ఆర్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెట్రిక్స్ దట్ ప్రొవైడ్ ఇన్సైట్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ ప్రాసెస్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఇండికేటర్ అనేది ఈజ్ ఎ మెట్రిక్, అదొక మెట్రిక్కే, ఆర్ కాంబినేషన్ ఆఫ్ మెట్రిక్స్. ఒక మెట్రిక్ అవ్వచ్చు లేదా కాంబినేషన్ ఆఫ్ మెట్రిక్స్ అవ్వచ్చు. ఎందుకని ఇలాగా ఆర్ అన్నాడు అంటే, స్మాల్ ప్రాజెక్ట్ అయితే నేను ఇందాక చెప్పినట్టు ఒకే ఒక నార్మల్ స్మాల్ రిక్వైర్మెంట్స్తో ప్రాజెక్ట్ని నేను డెవలప్ చేసేయచ్చు. అదే నేను డెవలప్ చేస్తుంది కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అయితే నాకు సెవరల్ మెట్రిక్స్ అనేవి నేను ఫాలో అయ్యి ఆ ప్రాజెక్ట్ని నేను డెవలప్ చేయగలను. ఓకే, నెక్స్ట్ ది మెట్రిక్స్ ఇన్ ద ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ డొమైన్స్. సో మెట్రిక్స్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, కలెక్షన్ ఆఫ్ మెజర్స్ మెజర్మెంట్స్ ఇన్ ది ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ డొమైన్స్. డొమైన్ అంటే నథింగ్ బట్ ప్లేస్. ఓకే, సో ప్రాసెస్ జరిగే ప్లేస్లో, అలాగే ప్రాజెక్ట్
జరుగుతున్న ప్లేస్లో, డెవలప్మెంట్ జరుగుతున్న ప్లేస్లో ఎలాంటి మెట్రిక్స్ని మనం ఫాలో అవ్వాలి, అసలు ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది. మెజర్మెంట్ ఈజ్ కామన్ ప్లేస్ ఇన్ ద ఇంజనీరింగ్ వరల్డ్. జనరల్గా ఇంజనీరింగ్ వరల్డ్లో కామన్గా యూజ్ చేసే ప్రిన్సిపల్ మెజర్మెంట్. వి మెజర్ పవర్ కన్సెప్షన్, వెయిట్ ఎట్సెట్రా, ఇలాంటి ఫ్యాక్టర్స్ని మనం మెజర్ చేస్తాం. బట్ అన్ఫార్చునేట్లీ మెజర్మెంట్ ఈజ్ ఫార్ లెస్ కామన్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వరల్డ్. సో ఇక్కడ జనరల్ ఇంజనీరింగ్ వరల్డ్లో అయితే కామన్గా యూజ్ చేస్తాము అంటున్నారు. అదే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో దీన్ని ఎక్కువగా పెద్ద పట్టించుకొని సీరియస్నెస్ ఉండదన్నమాట. అంటే జనరల్గా దీన్ని డెవలప్ చేసేసుకుంటూ తర్వాత చూద్దాంలే, ఒకవేళ తర్వాత నచ్చకపోతే అప్పుడు మనం 100 అంటే ఒక గ్యారంటీతో మనం ప్రాసెస్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఆఫ్టర్ డెవలపింగ్ ద ప్రోడక్ట్ మనం ఏం చేస్తుంటే ఆ ప్రోడక్ట్ని కస్టమర్ చూపించినప్పుడు వాడు కనుక ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడ వచ్చింది అనేది తెలుసుకోవడం చాలా టిపికల్ టాస్క్. ఓకే, సో జనరల్గా మనం స్టార్ట్ చేసేసి డెవలప్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అలా చేయడం వల్ల వీ హ్యావ్ ట్రబుల్ అగ్రీయింగ్ ఆన్ వాట్ టు మెజర్ అండ్ ట్రబుల్ ఇవాల్యుయేటింగ్ మెజర్స్ దట్ ఆర్ కలెక్టెడ్. సో దేనివల్ల వచ్చింది ప్రాబ్లము, టీమ్ మెంబర్ వల్ల వచ్చిందా, యూస్ చేస్తున్న టెక్నాలజీ వల్ల వచ్చిందా, దేనివల్ల వచ్చింది అనేది మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టమవుతుంది. సో అప్పుడు రియలైజ్ అయ్యి ఏంటి మనకి యూజ్. ప్రాసెస్ మెట్రిక్స్ ఆర్ కలెక్టెడ్ అక్రాస్ ఆల్ ప్రాజెక్ట్స్ అండ్ ఓవర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్. సో మెట్రిక్స్ అనేవి మనం ఎందుకోసం కలెక్ట్ చేస్తాము, డెవలప్ చేస్తాము అంటే ఫైనల్లీ ద ప్రాజెక్ట్ అనేది లాంగ్ రన్లో ఎటువంటి ప్రాబ్లమ్ దాన్ని యూస్ చేస్తున్న వాళ్ళు ఫేస్ చేయకుండా ఉండడానికి మనం సెవరల్ మెట్రిక్స్ అనేవి డెవలప్ చేస్తాం అనమాట. ఫైనల్లీ దేర్ ఇంటెంట్ ఈజ్ టు ప్రొవైడ్ ఇండికేటర్స్ దట్ లీడ్ టు లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. సో ఏదైనా మనం ఒక పని చేస్తున్నాం అంటే దానివల్ల నష్టం రాకుండా ఉండడానికి మ్యాక్సిమం మన ఎఫర్ట్ని మనం పెడతాం. సో ఒకవేళ ప్రాబ్లం వచ్చేయండి అంటే మన ఎఫర్ట్ని ఎందుకు పెడతాం, అవునా. ప్రాజెక్ట్ ఇండికేటర్స్ ఎనేబుల్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్. సో ఇలా మనం మెట్రిక్స్ని ముందుగానే డెవలప్ చేసుకోవడం వల్ల ప్రాజెక్ట్ మేనేజర్కి వచ్చే కొన్ని అడ్వాంటేజెస్, అసలు వాడికి ఏం తెలుస్తాయి అంటే అసెస్ ది స్టేటస్ ఆఫ్ ఎన్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. అసెస్ అంటే ఎస్టిమేట్ ద స్టేటస్ ఆఫ్ ఎన్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. మనం ఏ ప్రాజెక్ట్ని డెవలప్ చేయబోతున్నామో దానికి తగ్గట్టుగా మెట్రిక్స్ అనేవి మనం డెవలప్ చేయాలి అనేది ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి తెలుస్తుంది. ట్రాక్ పొటెన్షియల్ రిస్క్. పొటెన్షియల్ అంటే నథింగ్ బట్ పాసిబుల్. సో ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఏ ఏరియాస్లో అక్కర్ అవుతాయి అనేది కూడా మనం ముందుగానే అనుకోవడం అనేది తెలుస్తుంది. అన్కవర్ ప్రాబ్లమ్ ఏరియాస్ బిఫోర్ దే గో క్రిటికల్. సో పర్టికులర్ ఏరియాలో ప్రాబ్లం వస్తుంది అని మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో ఆ ప్రాబ్లం డ్యూరింగ్ ద డెవలప్మెంట్ రాకుండా చూసుకోవడం అనేది కూడా మనకి ఈ ఇండికేటర్స్ ద్వారా ప్రాజెక్ట్ మేనేజర్కి తెలుస్తుంది. అడ్జస్ట్ వర్క్ ఫ్లో ఆర్ టాస్క్స్, అంటే నంబర్ ఆఫ్ టాస్క్, ఎన్ని టాస్క్గా డివైడ్ చేయాలి ఆ ప్రాజెక్ట్ని, ఎవరెవరికి నేను అసైన్ చేయాలి అనేది కూడా మనకి ముందుగానే ఇండికేటర్స్ ద్వారా తెలుస్తుంది. అండ్ లాస్ట్ వన్, ఇవాల్యుయేట్ ది ప్రాజెక్ట్ టీమ్స్ ఎబిలిటీ టు కంట్రోల్ క్వాలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ వర్క్ ప్రోడక్ట్. సో ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ యొక్క ఎబిలిటీ స్కిల్స్ కానీ, నాలెడ్జ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నిటినీ ముందుగానే ఇవాల్యుయేట్ చేసి మెట్రిక్స్గా డెవలప్ చేసినప్పుడు దే కెన్ కంట్రోల్, దే అంటే ఇన్ ద సెన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ కెన్ కంట్రోల్ ద యాక్టివిటీస్ విచ్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై సెవరల్ టీమ్ మెంబర్స్ ఫర్ డెవలపింగ్ ది ప్రోడక్ట్ అనమాట. ఇన్ సమ్ కేసెస్ ద సేమ్ సాఫ్ట్వేర్ మెట్రిక్స్ కెన్ బి యూస్ టు డిటర్మైన్ ప్రాజెక్ట్ అండ్ దెన్ ప్రాసెస్ ఇండికేటర్స్. సో కొన్ని కొన్ని కేసెస్లో ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్కి యూస్ చేసిన మెట్రిక్స్ వేరే ప్రాజెక్ట్కి మనం యూస్ చేయొచ్చు. అది ఏ కేసెస్లో, ఎప్పుడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సి ప్రోగ్రామ్ నువ్వు డెవలప్ చేస్తున్నావు, ఆ ప్రోగ్రామ్లో యూస్ చేస్తున్న ఫంక్షన్ ఎడిషన్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్కి, సబ్ట్రాక్షన్ ఆపరేషన్కి అండ్ అలాగే డివిజన్ ఆపరేషన్కి కూడా నువ్వు ఏ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నావు దానికి ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ యొక్క మెట్రిక్స్ని మనం ఫాలో అవ్వచ్చు కదా. ఎందుకంటే సేమ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అనమాట అవన్నీ కూడా. అటువంటి సిచ్యువేషన్లో మనం ఒక ప్రాజెక్ట్కి యూస్ చేసిన మెట్రిక్స్ని విత్ స్లైట్ మోడిఫికేషన్తో వేరే అదర్ ప్రాజెక్ట్కి కూడా యూస్ చేయొచ్చు. అదే కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ప్రాజెక్ట్కి ఉండే మెట్రిక్స్ అవి ఉంటే ఇండివిజువల్గా మనం డెవలప్ చేసుకోవాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ మెజర్స్ దట్ ఆర్ కలెక్టెడ్ బై ఏ ప్రాజెక్ట్ టీమ్
and converted into matrix for use during a period can also be transmitted to those with responsibility for software process improvement. So ఇది ఏమీ లేదు. సో ఇందాక మనం చెప్పుకున్నాం ఫస్ట్ మెజర్స్ తీసుకుంటాం, దాని నుంచి మెట్రిక్స్ ఫాలో అవుతాయి, సో డెవలప్ అవుతాయి. మెట్రిక్స్ నుంచి ఇండికేటర్ ఫాలో అవుతుంది. మెట్రిక్స్ అనేవి ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే ఫర్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ ఇంప్రూవింగ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా మనం ఈ ఇండికేటర్స్ అనేవి డెవలప్ చేసుకుంటాం ఫ్రమ్ మెట్రిక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాసెస్ మెట్రిక్స్. ప్రాసెస్ అంటే ఎవరు చేస్తారు? టీమ్ మెంబర్స్ పెర్ఫామ్ చేస్తారు. సో వాళ్ళకుండే మెట్రిక్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఏం ఫాలో అవ్వాలి? ద ఓన్లీ వే టు ఇంప్రూవ్ ఎనీ ప్రాసెస్ ఈజ్ టు మెజర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ప్రాసెస్, డెవలప్ ఏ సెట్ ఆఫ్ మీనింగ్ఫుల్ మెట్రిక్స్ బేస్డ్ ఆన్ దీస్ అట్రిబ్యూట్స్ అండ్ దెన్ యూస్ ద మెట్రిక్స్ టు ప్రొవైడ్ ఇండికేటర్స్ దట్ విల్ లీడ్ టు ఏ స్ట్రాటజీ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో మన ప్రాసెసింగ్ కరెక్ట్ వేలో జరగాలి అంటే ఆ ప్రాసెసింగ్కి బేసిక్ ఏంటమ్మా, ఇన్పుట్టే కదా. సో నువ్వు ముందు ఇన్పుట్స్ అనేవి, ఆ మెట్రిక్స్ అనేవి కంప్లీట్గా కరెక్ట్గా గ్యాదర్ చేసినప్పుడే దాని మీద బేస్ అయ్యే ప్రాసెసింగ్ చేస్తాం కాబట్టి, సో కంప్లీట్ ఆ ప్రాసెసింగ్ అనే సక్సెస్ అవ్వడానికి ఇట్ విల్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ వన్ ఫ్యాక్టర్, దట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ విచ్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద కస్టమర్. బట్ బిఫోర్ వి డిస్కస్ సాఫ్ట్వేర్ మెట్రిక్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ప్రాసెస్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో ఇన్పుట్ కరెక్ట్గా ఉన్న ప్రాసెసింగ్ అనేది సరిగ్గా చేయకపోతే క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది తగ్గిపోతుంది. అండ్ అలాగే ఇన్పుట్ సరిగ్గా లేదు, ప్రాసెసింగ్ అనేది ఎంత కరెక్ట్గా చేసిన ప్రాసెసింగ్ దాని మీద డిపెండ్ అయి చేస్తుంది కాబట్టి, అది ఇన్పుట్ తీసుకునే చేస్తున్నాం కాబట్టి అక్కడ మనకి ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో ప్రాసెసింగ్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ఆన్ ఇంప్రూవింగ్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అండ్ ఆర్గనైజేషనల్ పెర్ఫార్మెన్స్. అదొక్కటే ఫ్యాక్టర్ కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటన్నీ కలిపితే ఒక సక్సెస్ అనేది ప్రోడక్ట్ అనేది జరుగుతుంది, క్వాలిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఒక డయాగ్రామ్ చూడండి ఒకసారి. త్రీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి డయాగ్రామ్లో, పీపుల్, ప్రోడక్ట్, టెక్నాలజీ. ఓకే, సో ఇంటర్నల్గా జరిగేది ప్రాసెస్. సో పీపుల్ అంటే ఇక్కడ ఎవరు అంటే టీమ్ మెంబర్స్. ఓకే, సో టీమ్ మెంబర్స్ కెన్ డెవలప్ ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ బై యూజింగ్ సమ్ టెక్నాలజీ, అవునా? సో ఈ ప్రాసెసింగ్ అంతా కూడా ఎలా జరుగుతుంది అంటే బేస్డ్ ఆన్ త్రీ కండిషన్స్. ఏంటి అంటే, ఒకటి కస్టమర్ క్యారెక్టరిస్టిక్స్, బిజినెస్ కండిషన్స్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే, నేను ఫస్ట్ ఏం చెప్పాను, టీమ్ మెంబర్స్ ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తారు యూజింగ్ సమ్ టెక్నాలజీ అని. సో ఈ కస్టమర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, వీడు ఏదైతే ప్రోడక్ట్ని డెవలప్ చేస్తున్నాడో ఎలాంటి ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి, కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా ఆ ప్రోడక్ట్, వాడి రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయ్యే విధంగా, వాడి మైండ్ సెట్ని మ్యాచ్ అయ్యే విధంగా, వాడు 100% నేను డెవలప్ చేసిన ప్రోడక్ట్కి అగ్రీ అయ్యే విధంగా డెవలప్ చేయాలి ఒక ప్రోడక్ట్ అనేది ఈ టీమ్ మెంబర్స్ వాళ్ళు. ఓకే, సో టెక్నాలజీ ప్రోడక్ట్ అనేది సమ్ టెక్నాలజీ బేస్ చేసుకునే డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్ దట్ ఆర్ గివెన్ బై ద ప్రాజెక్ట్ మేనేజర్. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఏవేమైతే డిఫైన్ చేశాడో ఒక ప్రాజెక్ట్ డెవలప్ అవ్వడానికి, వాటిల్ని బేస్ చేసుకునే ఆ ప్రోడక్ట్ అనేది వీళ్ళు డెవలప్ చేస్తారు. అండ్ అలాగే ఈ టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఎక్కడ పడితే అక్కడ డెవలప్ చేయలేరు, సమ్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళు సెట్ చేసుకోవాలి, ఆ ఎన్విరాన్మెంట్లోనే వాళ్ళు ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడ పడితే అక్కడ సి ప్రోగ్రామ్ని ఏ సిస్టంలో పడితే ఆ సిస్టంలో డెవలప్ చేయగలరా, అవునా? సో సాఫ్ట్వేర్ ఉంటేనే మనం ఆ పర్టికులర్ అప్లికేషన్ని రన్ చేయగలం మన సిస్టంలో. ఓకే, సో ప్రధమంగా పీపుల్ యూ డెవలప్ ద ప్రోడక్ట్ బై యూజింగ్ సమ్ టెక్నాలజీ ఇన్ సమ్ ఎన్విరాన్మెంట్. ఓకే,
using some methods which are given by the project manager, and according to the customer requirements they can develop the product. Referring to the figure, process sits at the center of a triangle connecting three factors. Those three factors are nothing but people, product and technology. Okay, the skill of people has been shown to the single most influential factor in quality and performance. So team members yokka skill levels ni batti kuda product yokka quality gaani dani yokka performance gaani untundi. The complexity of the product can have a impact on quality and team performance. So alage product yokka complexity anedi kuda ante complexity levels ekku ayipeni ankonde dani yokka impact den meda padutundi ante automatically ga product yokka quality meda and alage team members yokka performance meda dani yokka impact anedi padutundi. Vallu correct way lo ganaka processing anike chesinatlayite complexity anedi enduku perugutundi. So the team క్వాలిటీ అనేది కూడా ఎందుకు తగ్గుతుంది పెరుగుతుంది కానీ అవునా అది ద టెక్నాలజీ దట్ పాపులేట్స్ ద ప్రాసెస్ ఆల్సో హ్యాస్ అన్ ఇంపాక్ట్ టెక్నాలజీ యూస్ చేస్తున్న టెక్నాలజీ అనేది కూడా కరెక్ట్ వేలో కనుక యూటిలైజ్ చేసుకోకపోతే టీమ్ మెంబర్స్ దట్ విల్ ఆల్సో హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇన్ ఎడిషన్ ద ప్రాసెస్ ట్రయాంగిల్ ఎగ్జిస్ట్స్ విత్ ఇన్ ఎ సర్కిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ దట్ ఇంక్లూడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ బిజినెస్ కండిషన్స్ కస్టమర్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇందాక చెప్పాను కదా ఎక్కడ పడితే అక్కడ ప్రోడక్ట్ని వాళ్ళు డెవలప్ చేయలేరు. సో ఏది పడితే అది తీసుకుని వాళ్ళు డెవలప్ చేయలేరు. ఓన్లీ ద గైడెన్స్ విచ్ ఆర్ గివెన్ బై ది ప్రాజెక్ట్ మేనేజర్ ఓన్లీ దే కెన్ డెవలప్ అండ్ అకార్డింగ్ టు ది మోస్ట్ ప్రాబబ్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ని సెట్ అయ్యే విధంగా ప్రోడక్ట్ని వాళ్ళు డెవలప్ చేయాలి. So next coming to the topic project metrics. So software process metrics are used for strategic purposes. Software project measures are tactical. So process metrics entante only processing work vaallu evaithe teeskovalo avi vaatilni measures antamo. So collection of measures is called a metric. Adhe project metrics entante mottam project ki kavalsina anni మెజర్స్ తీసుకుని మెట్రిక్స్గా డెవలప్ చేయడం దట్ ఈస్ ప్రాజెక్ట్ మెట్రిక్స్ అండ్ ద ఇండికేటర్స్ డిరైవ్డ్ ఫ్రమ్ దెమ్ ఆర్ యూజ్డ్ అంటే మెట్రిక్స్ అయినా ఇండికేటర్స్ అయినా దేని నుంచి డిరైవ్ అవుతున్నాయి మెజర్స్ ఫ్రమ్ దెమ్ ఆర్ యూజ్డ్ బై ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తాడు అండ్ ఏ సాఫ్ట్వేర్ టీమ్ టు అడాప్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో అండ్ టెక్నికల్ యాక్టివిటీస్ ప్రాజెక్ట్ మేనేజర్తో పాటు ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ కూడా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు కూడా ఈ మెట్రిక్స్ అనేవి డెవలప్ అయిన మెట్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటారు ఫర్ డెవలపింగ్ ది ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో. ద ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ మెట్రిక్స్ ఆన్ మోస్ట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అక్కర్స్ డ్యూరింగ్ ఎస్టిమేషన్. ద ఫస్ట్ ఫస్ట్ మనం చేసే పని ఏంటి అంటే ఎస్టిమేషన్. ఆ ఎస్టిమేట్ చేసిన టైంలో మెట్రిక్స్ అనేవి మనం డెవలప్ చేసుకుంటాం ఆన్ మోస్ట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అంటే. Metrics collected from past projects are used as a basis from which effort and time estimates are made for current software work. So manam present edaithe oka software project ni develop chestamo so daniki previous ga manam develop chesina projects evaithe unnayo vaatiki teeskunna metrics ni manam oka vela if that project is related to the current project ainappudu manam aa metrics ni manam ikkada kuda ఫాలో అవ్వచ్చు. అదే కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాజెక్ట్ అయితే మనం ఇప్పుడు డెవలప్ చేసేది ఆ పాస్ట్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్కి మనం ఏవైతే మెట్రిక్స్ ఫాలో అయ్యో దాన్ని కంప్లీట్గా ఇక్కడ మనం యూటిలైజ్ చేసుకోలేం ఎందుకంటే రెండు టూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కాబట్టి. యాజ్ ఏ ప్రాజెక్ట్ ప్రొసీడ్స్ మెజర్స్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ క్యాలెండర్ టైం ఎక్స్పెండెడ్ ఆర్ కంపేర్డ్ టు ఒరిజినల్ ఎస్టిమేట్స్. సో ఇనీషియల్గా మనం స్టార్ట్ చేయకముందరే మనం ఏం చేస్తామంటే ఎస్టిమేషన్స్ అనేవి వేసుకుంటాము టైం కానీ కాస్ట్ కానీ ఎఫర్ట్ కానీ. సో అకార్డింగ్ టు ద ఎస్టిమేట్స్ మనం ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో స్టార్ట్ చేసి డెవలప్ చేస్తున్న టైంలో అంటే డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద టైం ప్రాసెసింగ్ జరుగుతున్న టైంలో ఏవైనా కనుక
ప్రాబ్లమ్స్ కనుక రిస్క్ అనేది అక్కడ అయితే మనకి అక్కడ ఏమవుతుంది టైము కాస్ట్ ఎఫర్ట్ అన్నీ కూడా కొంచెం ఎక్కువే పెట్టాల్సి వస్తుంది. సో దట్ అప్పుడు కంపారిజన్ చేస్తాం అనమాట ఒరిజినల్ ఎస్టిమేట్స్కి యాక్చువల్ ఎస్టిమేట్స్కి, మనం బిఫోర్ ఆఫ్టర్ ఎస్టిమేట్స్కి. సో వేరియేషన్ ఎక్కువ ఉందనుకోండి ప్రాబ్లం అనేది ఎక్కువ వచ్చింది అని అర్థం. ఒకవేళ రాకపోతే వేరియేషన్ ఏమీ లేకపోతే అకార్డింగ్ టు ద ఒరిజినల్ ఎస్టిమేట్స్ వీ క్యాన్ డెవలప్ ది ప్రాజెక్ట్ అని మనకు తెలుస్తుంది అనమాట. ద ప్రాజెక్ట్ మేనేజర్ యూజెస్ దిస్ డేటా టు మానిటర్ అండ్ కంట్రోల్ ప్రోగ్రెస్. సో ఇలా కంపేర్ చేయటం వల్ల ప్రాజెక్ట్ మేనేజర్కి ఏం తెలుస్తుంది అంటే, సో ఎప్పటికప్పుడు వీడు మానిటర్ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఎక్కడెక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది ఈజీగా వాడు ఐడెంటిఫై చేయొచ్చు, అంటే కంట్రోల్ ప్రోగ్రెస్ అన్నమాట. యాజ్ క్వాలిటీ ఇంప్రూవ్స్ డిఫెక్ట్స్ ఆర్ మినిమైజ్డ్ అండ్ యాజ్ ద డిఫెక్ట్ కౌంట్ గోస్ డౌన్ ద అమౌంట్ ఆఫ్ రీవర్క్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో రిడ్యూస్డ్. దిస్ లీడ్స్ టు ఏ రిడక్షన్ ఇన్ ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్. అంటే క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది ఇంప్రూవ్ అయింది అనుకోండి, అంటే వన్స్ మనం డెవలప్ చేసిన ప్రోడక్ట్ డెలివరీ ఇచ్చేసామనుకోండి కస్టమర్కి, సో వాడు యూజ్ చేసుకుంటాడు టైం ఒక పర్టికులర్ టైంలో. సో యూజ్ చేస్తున్న టైంలో కనుక వాడికి ఎటువంటి ప్రాబ్లము రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది డిఫెక్ట్ కౌంట్ గోస్ డౌన్, ద అమౌంట్ ఆఫ్ రీవర్క్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో రిడ్యూస్డ్. సో మళ్ళీ రీవర్క్ చేయాల్సిన నెసెసిటీ ఎందుకు వస్తుంది, ఎందుకంటే నువ్వు దాన్ని యూజ్ చేసిన టైంలో ఎటువంటి ప్రాబ్లము ఫేస్ చేయలేదు. ఒకవేళ ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే అక్కడ మళ్ళీ రీవర్క్ అనేది జరుగుతుంది. దిస్ లీడ్స్ టు ఏ రిడక్షన్ ఇన్ ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్. సో డిఫెక్ట్స్ అంటే వన్స్ ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్కి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ మొత్తం రీడెవలప్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఏ మోడల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మెట్రిక్ సజెస్ట్ దట్ ఎవ్రీ ప్రాజెక్ట్ షుడ్ మెజర్. సో ప్రతి ప్రాజెక్ట్కి కూడా షుడ్ మెజర్ ఇన్పుట్ అవుట్పుట్ రిజల్ట్స్. సో ఇన్పుట్ అంటే ఏంటి అంటే మీ అందరికీ బాగా తెలుసు ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ డెవలప్ అవ్వడానికి ఏమేమైతే కావాలో వాటన్నిటిని ఇన్పుట్స్ అంటాము. అవుట్పుట్స్, సో మెజర్స్ ఆఫ్ ద డెలివరబుల్స్ క్రియేటెడ్ డ్యూరింగ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్. ఓకే, అంటే ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్న టైం పీరియడ్లో, అంటే సెవెరల్ టీమ్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాస్క్ని డెవలప్ చేస్తారు కదా, సో ఆ టాస్క్ని డెవలప్ చేసి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని కనుక ప్రాజెక్ట్ మేనేజర్ చెక్ చేసినప్పుడు వాడు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, సో ఆ పర్టికులర్ టీం మెంబర్ని పిలవడం, ఆ మళ్ళీ రీస్టార్ట్ చేయించడం అది సరిపోతుంది. ఎందుకంటే అవుట్పుట్స్ అనేవి విచ్ ఆర్ కరెక్టబుల్. అదే రిజల్ట్స్, మెజర్స్ దట్ ఇండికేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద డెలివరబుల్స్. రిజల్ట్ అనేది ఏంటి అంటే ఎక్కడ అంటే మనం ప్రాజెక్ట్ డెవలప్ చేసేసి కస్టమర్కి ఇచ్చేసినప్పుడు. ఓకే, సో అక్కడ మన రిజల్ట్ అనేది పాజిటివ్ ఉంటే ఓకే, అదే నెగిటివ్ ఉంటే మళ్ళీ ఏం చేస్తాము రీస్టార్ట్ చేసుకుంటూ రావాలి ఫ్రమ్ ది స్టార్టింగ్ ఫేజ్ టు ద ఎండింగ్ ఫేజ్. ఓకే ఓకే గర్ల్స్, దిస్ టాపిక్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.